కుర్రాళ్ళు కేక పుట్టించారు. యువ జట్టుతో కూడిన టీమిండియా అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాను దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకుంది. నిరుడు జనవరిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్, చహల్ లాంటి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు వన్డే సిరీస్ 0-3 కోల్పోయింది. ఈ సిరీస్ ఆటగాళ్ళు ఎవరు జట్టులో లేకపోయినా యువ క్రికెటర్లతో నిండిన టీమిండియా సిరీస్ను 2-1 సొంతం చేసుకుని లెక్క సరిచేసింది. చివరి వన్డేలో సంజు శాంసన్ సూపర్ సెంచరీతో చెలరేగ్గా బౌలర్ల సమిష్టిగా సత్తా చాటడంతో రాహుల్ సేన గెలిచింది. దక్షిణాఫ్రికాలో 7 వన్డే సిరీసుల్లో గాను భారత్కి ఇది 2వ సిరీస్ విజయం. అయితే భారత కుర్ర జట్టు నిజంగా అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై 3 వన్డేల సిరీస్ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించి సిరీస్ను ఎగరేసుకొచ్చింది. మొదటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన సంజు శాంసన్ 114 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 108 పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ నిన్నత 50 ఓవర్లకు గాను 8 వికెట్ నష్టానికి 296 పరుగులు చేసింది. అలాగే తిరుక్కువరమ్ కూడా 77 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 52 పరుగులు చేసి రాణించాడు. ఛేదనలో భారత బౌలర్లు దాటికి సవారీ జట్టు 45.5 ఓవర్లో 218 పరుగులకి చాప చుట్టేసింది. ముందుగా హర్షదీప్ 30 పరుగులకి 4 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ 45 పరుగులకి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 38 పరుగులకి 2 వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. హర్షదీప్ సింగ్కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా దాటిగానే మొదలెట్టిందనే చెప్పాలి. 2వ వన్డేలో మరుపు సెంచరీతో జట్టును గెలిపించిన ఓపెనర్ టోనీ జార్జీ 87 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 81 పరుగులు చేసి మరోసారి చెత్తా చాటాడు. రిజా హెన్రిక్స్ 19 పరుగులతో కలిసి 9 వికెట్కి 59 పరుగులు జత చేసి ఇన్నింగ్స్ గట్టి పునాది వేశాడు. వాండర్ డేసన్ 2 పరుగులు త్వరగా అవుట్ అయిన 3వ వికెట్కు మరకరం 41 బంతుల్లో 36 పరుగులతో కలిసి 65 పరుగులు జోడించాడు జార్జీ. 25 ఓవర్లో 135 పరుగులు చేసి 2 వికెట్లతో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగింది. కానీ స్వల్ప వ్యవధిలో మార్కరం, ఆ తర్వాత జార్జీ అవుట్ కావడంతో సఫారీ జట్టు 29.4 ఓవర్లో 161 పరుగులు చేసి 4 వికెట్లతో ఇబ్బందుల్లో పడింది. మరకరంను సుందర్ అవుట్ చేయగా జార్జీని హర్షదీప్ వికెట్ల ముందు ద్వారపుచ్చుకున్నాడు. జార్జీ వికెట్కి భారత సమీక్షతో సాధించింది. ఆపై అవేస్ బౌలింగ్లో సుదర్శన్ పట్టిన డ్రైవ్ క్యాచ్కి క్లాసును 21 పరుగులు చేసి నిద్రడంతో దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లో 174 పరుగులు చేసి 5 వికెట్లతో కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఒత్తిడిలో పడిన సఫారీ బ్యాటర్లు దాటిగా పరుగులు చేయలేకపోయారు. ఇక మిల్లర్ 10 పరుగులు చేసి ముఖేష్ ఫీల్డింగ్పై చేర్చడంతో దక్షిణాఫ్రికా పోరాడడానికి తెరబడింది. ఆ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్ అంతసేపు నిలవలేదు. ఇక తర్వాత ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, అంతకుముందు భారత్ అంత స్కోర్ చేసిందంటే కారణం మాత్రం సంజు శాంసనే. పృథ్వీరాజ్ గైక్వాడ్ స్థానంలో టీమ్ మేనేజ్మెంట్ రజత్ పట్టిదారికి అవకాశం కల్పించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్ పట్టిదార్ 16 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్స్తో 22 పరుగులు చేసి కొద్దిసేపు ఆకట్టుకున్నాడు. క్రేజీలో కుదురుకున్నాక నిష్క్రమించాడు. మరోవైపు ఈ సిరీస్లో తొలి 2 వన్డేల్లో అర్ధ సెంచరీలు చేసిన సాయి సుదర్శన్ 10 పరుగులు చేసి తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక భారత్ 7.3 ఓవర్లోనే 49 పరుగులు చేసి 2 వికెట్లతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో సంజు శాంసన్ నిలిచాడు. ఆన్ డ్రైవ్, ఫుల్ షాట్స్, కట్ షాట్లతో అల్లరించిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్ మొదట కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి 21 కోట్లుగా ముందుకు తీసుకెళ్లాడు. స్కోర్ బోర్డ్ని అడపాదడప ఫోర్లు కొడుతూ స్కోరింగ్ రేటు పడిపోకుండా చేశాడు. అయితే రాహుల్తో 52 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్ ఆ తర్వాత తిలకవరంతో జతగా చేసిన ఇన్నింగ్స్ని ఓ దశకు తీసుకెళ్లాడు. తిలక తొలి 37 బంతుల్లో 9 పరుగులు చేసి ఒక పక్కన ఇబ్బంది పడ్డా. మరోవైపు సంజు శాంసన్ మాత్రం ప్రశాంతంగా ఆడి స్ట్రైక్ రొటేట్ చేశాడు. 66 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సంజు శాంసన్ ఆ తర్వాత గేర్స్ మార్చాడు. విలియమ్స్ బర్గర్ బౌలింగ్లో కళ్ళు చెదిర సిక్స్లు బాదాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్నాక తిలక కూడా దాటిగా బ్యాటింగ్ చేశాడు. 75 బంతుల్లో 1 వన్డేలో తొలి అర్ధ సెంచరీని కంప్లీట్ చేస్తున్నాడు తిలక వర్మ. ఈ మైలురాయి దాటిన తర్వాత ఓవర్లోనే తిలక్ అవుట్ కావడంతో 4వ వికెట్కు 116 పరుగులు భాగస్వామ్యానికి తెరబడింది. ఆ తర్వాత రింకు సింగ్ 27 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులతో కలిసి జోరు కొనసాగించిన సంజు శాంసన్ 110 బంతుల్లోనే 1 వన్డేలో తొలి సెంచరీ అందుకున్నాడు. శాంసన్ వెనుదిరిగిన రింకు దాటిగాడటంతో చివరి 2 ఓవర్లో 26 పరుగులు రాబట్టిన భారత్ 300కు చేరువుగా ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లో బ్యారన్ హ్యాండ్రిక్స్ 63 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దిగా బర్గర్ 64 పరుగులు 2 వికెట్లతో రాణించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.